वेलकम टू आर एंड रेसीपी मन पाल तो गुलाब जाम तैयार चेसे विधान चूद्दाम चाला चाला टेस्टी गा उंटायंडी गुलाब जाम चाला कोवा गुलाब जाम की कावाल्सिन पदार्थालु नेनु कोवा गुलाब जाम की ओकटी जर्सी पाल पैकेट तीसुकुन्नानु स्टव वेलिगिंचानु पान पेट्टुकुन्नानु इप्पुडु अर लीटर पाल पैकेट वेसी बागा मरिगिंचुकोवाली इला पाल नी हाई फ्लेम मीद इला मरिगिंचुकोवाली हाई फ्लेम मीद कड़ती उंटे मत मुद्दला इला कल मंट उचा कदा मैं मंट कल उमो अने मिडिल उचेवच्छ अवे मरुत फस्ट चिखाई నేనైతే పెద్ద మంట మీద చేస్తున్నానండి మనం గులాబ్ జామ్ ప్యాకెట్ వాడుతూ ఉంటాం కదా గులాబ్ జామ్ కన్నా ఇలాగా ఇంట్లో ప్యాకెట్ పాల్ తో ఇలా కోవా తా ఇలా ప్యాకెట్ పాల్ తో ఇలా కోవా చేసుకొని కోవా గులాబ్ జామ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా దగ్గరికి అవుతుంది కదా కలుపుతూ ఉండాలి ఇలాగా కలుపుతూ ఉన్నాం కదా ఇందులో మరి ఏమీ వేయకూడదండి ఇది పాలు మాత్రమే ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అంతా పేస్ట్ లాగా అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ కి వేసుకుంటున్నాను కోవాని కొంచెం వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడే కలపాలి చాలా సాఫ్ట్ గా ఇలా ఉంది కదా కొంచెం బేకింగ్ పౌడర్ పౌడర్ చెంచన్నర రెండు చెంచాల మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసాం కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి
ఇలా చిన్న చిన్న ఉండలుగా ఇలా మొత్తాన్ని ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి మొత్తాన్ని ఉండలుగా చుట్టుకున్నాను నూనె వేడెక్కింది లైట్ గా వేడెక్కింది ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని చేసుకున్న కోవా గులాబ్ జామ్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకోవాలి మీదని నూనె ఆయిల్ ఎంచేలాగా ఇలా అంటూ ఉంటుంటే మొత్తం అన్ని గులాబ్ జామ్ పైకి తేలుతూ ఉంటాయి మనం ఎప్పుడు గులాబ్ జామ్ చేసినప్పుడు సిమ్ లో మాత్రమే వేయించుకోవాలి గులాబ్ జామ్ లోన కూడా బాగా ఉడుకుతుంది అదే మనం హై ఫ్లేమ్ లో వేయించుకుంటే కలర్ గోల్డ్ కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ముద్దగా ఉంటుంది ఇలా అంటుంటే ఒక్కొక్కటిగా ఇలా వస్తున్నాయి కదా ఇలా అంటూ ఉంటే మొత్తం అన్ని కలర్ వస్తాయి చూసారు కదా గులాబ్ జామ్ కూడా కొంచెం చిన్న సైజు పెద్ద సైజుకి వచ్చాయి పెద్ద సైజు అయ్యేవి ఇలా కలుపుతూ ఉండాలి మనం ఇలా మీదని అంటూ ఉంటేనే కలర్ బాగా వస్తాయి పంచదార పాకంకి ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను అదే కప్పుతో కప్పు వాటర్ వేసుకోవాలి యాలకపల్లు పౌడర్ వేసుకోవచ్చు పౌడర్కు బదులు నేను యాలకపల్లు వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగినంత వరకు వేయాలి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఈ పంచదార కరిగినంత వరకు కలుపుతూ ఉండాలి పాకం వచ్చింది కదా ఇలా పట్టుకుంటే మొత్తం జిగురులా వస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ముందుగా చేసుకున్న గులాబ్ జామ్లు ఇప్పుడు వేసుకున్నాను కదా ఒక నిమిషం పాటు ఉంచి ఒక నిమిషం అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉండాలి గులాబ్ జామ్లు నానే ఇప్పుడు ఒక ప్లేట్కి వేసుకోవాలి ఒక ప్లేట్కి గులాబ్ జామ్ వేసుకోవాలి గులాబ్ జామ్ మొత్తాన్ని ప్లేట్కి వేసుకున్నాం ఇప్పుడు చాస్నీ కూడా ఇలా వేసుకోవాలి గులాబ్ జామ్ రెడీ అండి పాలకోవా మిల్క్ గులాబ్ జామ్ రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి